అయితే అష్టైశ్వర్యాలు ఉన్నప్పుడు అష్టదరిద్రాలు కూడా ఉండాలి కదా, అయి ఉంటే ఇవి ఉంటాయి, సుఖం ఉంటే దుఃఖం ఉండాల్సిందే. అవేమిటివయ్యా అని అంటే అప్పు, మొదటిదే అప్పు ఇది అష్టదరిద్రం. ఉన్నదంత సంతృప్తి చెందం మనం, అది ఉంటే ఇంకన్నీ ఉన్నట్టే బాధలు. ఒకటి అప్పు, రెండు యాచన, అడుక్కుంది అడు ప్రతిదానికి అందరిని అడుగుతాను. అది కూడా అప్పే ఒక రకంగా, ఇది వేరే. డబ్బులు అడగడం వేరు, అది డిగ్రీటీ కూడా అడుగుతారు కొంతమంది. ఏం సార్ 1 లాక్ ఉంటే ఇస్తారా, అది అది యాచన కాదు కదా అప్పు అడగడం. బెగ్గింగ్ అంటే అయ్యా అనడం. మూడు ముసలితనం, ముసలితనం అంటే ముసలి వాళ్ళందరూ కోపం వస్తుంది, అదేంటాయన అది ఒక దరిద్రం అని. ఎందుకంటే ఆయువు పాపి స్థిరాయువు, పాపి చిరాయువు, సుకృతే ఏదో పద్యం అది గుర్తు టక్కుమని వేసిపోయింది. సరే పాప సుకృతే అదే రాల శ్లోకం అది. దానిలో చాలా దీర్ఘకాలం జీవించి ఇతరుల మీద ఆధారపడి ఒకటి రెండు మంచంలో పడి ఏనన్నా అలా అనుభవించేటువంటి వాడు పాపి అని చెప్పచ్చు. సుకృతే గతాయువు వచ్చేసింది, సుకృతే గతాయువు. ఈ సుకృతం కలిగిన వాడు తక్కమని వెళ్ళిపోతానంట. ఎంతకాలం బతికేదనేది కాదు, ఆ మరణ సమయంలో తక్కమని వెళ్ళిపోయేవాడు పుణ్యాత్ముడు. గత వెళ్ళిపోవాలి, పడి ఒకటి రెండు పడి మంచంలో పడి పైకేమో మా నాయనండి బాగలేదండి అంటూ అలా బయటికి వెళ్ళి ఎప్పుడు పోతాడు ఇది కర్మ అంత. కాబట్టి పాపి స్థిరాయకు సుకృతే గతాయు. అలా ఈ ముసలితనం అన్నటువంటిది ఒక ఇబ్బందే, ఇబ్బందే. సావు రాదు, ప్రాణం పోదు, మనం చూసేవాళ్ళు ఉండరు. అందుకని నాయన ఒక గట్టి ఒక టెక్నిక్ చెప్పించాను నేను గోపాల్ ఆయన కూడా, ఆయన ఏంటే మనల్ని బిడ్డలు చూడాలంటే ఏం చెప్పాను మధ్యాహ్నం, మూట మూటలో డబ్బు వద్దు వట్టి మూట ఉన్నది నాయన అంటానే ఉండాలి, దాని ఏమొద్దు పంచే ముడి ఎప్పుడు ఎప్పుడు చూసుకోవాలా. ఎందుకంటే మీరు అన్నట్టు అందరూ ధర్మరాజులు కాదు, అందరూ శ్రీరామచంద్రులు కాదు, అది దీన్ని కూడా నీ దగ్గర పెట్టుకోవడం కూడా ధర్మమే. అవును, ఇప్పుడు మా వాళ్ళు ఎప్పుడైనా నన్ను కానీ పెళ్లి చేస్తే అష్ట దరిద్రాలు చెప్తా ఉన్నా. 1 అప్పు, 2 యాచన, 3 ముసలితనం, 4 వేభిచ్చ. దరిద్రములో వేభిచ్చ, వ్యభిచారం అన్నటువంటిది చాలా దరిద్రం మన భారతదేశంలో ఉండకూడదు. అలాంటిది ఈ దేశంలో కూడా ఉంటున్నదంటే ఇది రాముడు పుట్టి నడయాడిన దేశం, ధర్మరాజు సంచరించిన ప్రదేశం, సత్యహరిశ్చంద్రుడు, రమణ భగవాన్, శ్రీరామకృష్ణులు, వివేకానందులు వాళ్ళు సంచరించిన భూమి. ఇటువంటి భూమి మీద వ్యభిచరించవచ్చా, కానీ మన దరిద్రం జరుగుతాం. 4, 5 చోరత్వం, దొంగతనం, అష్టదరిద్రంలో అదొకటి. నెక్స్ట్ దారిద్ర్యం, ఎప్పుడు చూసినా దరిద్రమే, ఒకదానికి పంపన ఉండదు, ఒకటిగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి దారిద్ర్యం. నెక్స్ట్ 6 రోగం, 7 ఏదైనా 7 సారీ రోగం, ఎప్పుడు చూసినా డిసీజ్. చాలా మంది ఉన్నారా నేను వింటుంటా, ఎప్పుడన్నా చూడు సార్ నా కన్ను నిన్నటి నుంచి ఎందుకో ఇట్లా అయిపోయింది సార్ అంటాడు. అవి ఉంటుంది ఏంటి సార్ అన్నా మనకు అది పోయిన తర్వాత కన్ను వలన కిడ్నీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటా సార్ అంటాడు. ఒక ఆయన ఉన్నాడు ఆ విధంగా, కన్నుకి కిడ్నీకి సంబంధం లేదు సార్, కానీ నేను ఎక్కడనో చూసినాను సార్ అంటాడు. ఆయన లేనేటివన్నీ ఊహించుకొని ఇదే బాధ, ఉంటే ఉన్నాయి లెక్క చేయి బాగండి సార్ అంటా నేను. మీరు అవన్నీ లెక్క చేయి బాగండి సార్, కన్ను నీపు ఏదో ఉంటుంది పోనీ సార్, ఉంచో ధ్యానం చేయండి. అట్లాగా సార్ నేను అంత ఆలోచించిన కన్నుకి కిడ్నీకి ఏమైనా సంబంధం ఉంటుందా అని, ఆయనకి షుగర్ ఉంది పో
ఎందుకంటే జబ్బుల గురించి ఆలోచించడం రోగం అనేది సృష్టించుకుంటాం. రోగం లేదనుకో పోతా ఉంటాయి, వస్తా ఉంటే పోతా ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ దగ్గర పరిగెత్తకూడదు ఏనైనా. కాబట్టి రోగం అన్నటువంటిది ఒక దరిద్రం. చివరిది ఎంగిలి భోజనం. ఎంగిలి భోజనం తినేవాళ్ళు ఎవరు పోజనం? ఎంగిలి మనం తిని మిగిలిన తేజేస్తాం కదా, అది కూడా ఎత్తుకొని తినేవాళ్ళు ఉంటారు. పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు పో. వాళ్ళు అడిగి పెట్టిన వాడు పెట్టుకోవట్లే. ముందు కాలంలో ఉండేవాళ్ళు ఎంగిలి భోజనం. నిన్న చేస్తే కర్మకీలు కాడ ఆకులు కాడ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు భారతదేశం అంట లేదు. కాబట్టి అష్ట దరిద్రములు, ఒకటి అప్పు, రెండు యాచన, మూడు ముసలితనం, నాలుగు వ్యభిచారం, ఐదు చోరత్వం, ఆరు దారిద్ర్యం, ఏడు రోగం, ఎనిమిది ఎంగిలి భోజనం. కాబట్టి అష్ట దరిద్రాలు ఉన్నాయి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి. నేనన్నా ఇంకొక